नमस्ते वेलकम टू भारत टुडे नेनु वर्म जलपर्व स्पेषल डिबेट डीटेल्स लोकते गोदावरी जलालनु कृष्णा डेल्टा को मध्यी अक्कड़ मिगुलो नीटिनि रायलसीमकु केटायिंचालनि कोरुतू एपीसीएम वैएस जगनकु ग्रेटर रायलसीमा नायकुलु माजी मंत्री एमवी मैसूरा रेड्डी गंगुल प्रताप रेड्डी उम्मडी एपी माजी डीजीपीलु दिनेश रेड्डी आंजनेय रेड्डी तो पाटुगा 16 मंदि ग्रेटर रायलसीमा नेतलु लेख राशारु रायलसीमकु गोदावरी जलालु तीसुकोवालनि तेलंगाण सीएम కేసీఆర్ ప్రకటనను అభినందనీయమని రాయలసీమ నేతలు అన్నారు. ఈ ప్రకటనపై జగన్ చొరవ తీసుకుని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులైన హంద్రీనివా, గాలేరు, నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు అపరిష్కృతంగా ఉన్నాయని నాయకులు తెలిపారు. ఆ తీర్పు గ్రేటర్ రాయలసీమ మెడపై కత్తిలాంటిదన్నారు. తెలుగు గంగకు 25 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారని, హంద్రీనివా, గాలేరు, నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు చుక్క నీరు కూడా కేటాయించలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ తీర్పు అమల్లోకి వస్తే ప్రాజెక్టులన్నీ నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముందున్న ప్రత్యామ్నాయం గోదావరి జలాలను మళ్లించడమేనని రాయలసీమ నేతలు అన్నారు. పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టుల ద్వారా ఆదా అయిన నీటిని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించి చట్టబద్ధత కల్పించడం తప్ప మరో దారి లేదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు గత 2 ఏళ్లుగా తరలింపు జరుగుతుందన్న రాయలసీమ నేతలు ఆ మేరకు కృష్ణా జలాలు ఆదా అవుతున్న మాట వాస్తవమేనన్నారు. ఆదా అవుతున్న కృష్ణా నీటిని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించి శాసనసభలో చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర పోరాటాన్ని మొదలుపెట్టి తీరుతామని వారు అంటున్నారు. ఇక ఇదే అంశంపై ఈనాటి స్పెషల్ డిస్కషన్ జలపర్వాన్ని కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు ఎంవీ మైసూరారెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, సీనియర్ రాజకీయ నాయకులు. ఇక మరి కాసేపట్లో వైసీపీ నేత అద్దెపల్లి శ్రీధర్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతారు. ఇక విజయవాడ నుంచి బీజేపీ అధికార ప్రతినిధి సిఎల్ వెంకట్రావు గారు మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే టీడీపీ నేత విద్యాసాగర్ కూడా తిరుపతి నుంచి మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మైసూరారెడ్డి గారు, మీ చేతుల మీద మరో లేఖ అస్త్రం ప్రభుత్వాన్ని. గతంలో కూడా ఇలాంటి అస్త్రాలు మీరు చాలా ప్రయోగించారు. అంటే జరుగుతున్న ఈ అంశం, ఈ జల వివాదం ఏదైతే ఇది రోజు రోజుకి ముదురుతున్న నేపథ్యంలో గతం నుంచి కూడా రాయలసీమ డిమాండ్ అంటూ ఉంటూనే ఉంది. దాన్ని మీరు ఎంతో కొంత రాష్ట్ర విభజన నేపథ్యంలో పక్కన పెట్టారని అనుకోవచ్చు. అంత సీరియస్గా దాన్ని తీసుకోలేదు. సరే, అదే ఓకే, కరోనా ఎఫెక్ట్ వల్ల కొద్దిగా లేట్ అయి ఉండొచ్చు. కానీ ఏంటి ఈరోజు ఈ లేఖాస్త్రానికి ప్రధాన కారణం ఏంటి? దీని అత్యవసరం ఏంటి ఇప్పుడు? ఇప్పుడు అంటే ఒకటి, ఒక సైడు ఈ సమస్య మీద ఇరు రాష్ట్రాల మధ్య వాదోపవాదాలు జరుగుతుంది. వాదోపవాదాలనండి, డిస్ప్యూట్ అనండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంప్లైంట్ ఇటుపక్క ప్రాజెక్టుల మీద ఇచ్చారు. ఇది సాగుతున్న నేపథ్యంలో ఒక మాట అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మీరు కింద రాయలసీమ గోదావరి జలాలు రాయలసీమకు మళ్ళిస్తే మాకేం అభ్యంతరం లేదే. ఇప్పుడు ఒక ట్రిబ్యునల్ అయిపోయింది, బచావ్ ట్రిబ్యునల్. రెండో ట్రిబ్యునల్ కూడా తీర్పు ఇచ్చింది, కాకపోతే మీరే చెప్పారు వ్యాజ్యంలో పెండింగ్ ఉంది కాబట్టి. ఎప్పుడైనా అది కోర్టులో వ్యవహారం తెగితే మళ్ళీ అదే తీర్పు వస్తుంది. ఆ తీర్పు వచ్చినప్పుడు ఏ ప్రాజెక్టు మాత్రమే తెలుగు గంగకు మాత్రమే 25% డిపెండబిలిటీ దాంట్లో ఇచ్చినారు. సరే, ఇంకిప్పుడు మిగతా ప్రాజెక్టులకు అయితే ఎందుకు అని అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వేరు సమస్య. ఏదో మిగిలిన జలాలను ఆ జలాలో ఈ జలాలో ఏ ఒక జలాలు వస్తాయిలే అని అనుకుంటారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయినాక ఒకవేళ ఇద్దరు ముఖ్యమంత్రులు కానీ రెండు ప్రభుత్వాలు కానీ తెలుగు వాళ్ళమే కదా అని ఒక ఆలోచన ఉండినా, లే పొద్దున ఇవి ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్స్ అయినాయి. ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్స్ అంటే ఈ నీటి మేనేజ్మెంటు రివర్ బోట్స్ వస్తాయి, వాటర్ మేనేజ్మెంట్ రివర్ బోట్స్ వస్తాయి. వాళ్ళకు సిబ్బంది ఇవ్వలేదు ఇంకా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇస్తే వాళ్ళ గేట్ల దగ్గర నుంచి ఆపరేషన్ వాళ్ళ దగ్గర వస్తుంది. అవి ఎవరికి ఇస్తారు నీళ్ళు, ఏ ప్రాజెక్టులకు ఇస్తారంటే కేవలం ఏవైతే ట్రిబ్యునల్లో నీళ్లు కేటాయించుంటారో, ఏవైతే చట్టబద్ధత కలిగి ఉంటాయో వాటికి మాత్రమే నీళ్ళు వదులుతారు. ఇప్పుడు అటు రాయలసీమలో తీసుకుంటే ఒక ఎస్ఆర్బిసి,
ఇంకా తెలుగు గంగది బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు ఏదో ఆ 25 టీమ్స్లేనా వస్తాయి ఇంకా అంద్రినేవ గాని గాలేరనగిరి గాని అటు వెలుగొండ గాని వేటికి నీళ్ళకే టైం లేదు చట్టబద్ధత లేదు హక్కు లేదు అటువంటిప్పుడు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఎటు ఆయన కూడా ఒక అడుగు ముందు కేసినారు కాబట్టి నువ్వు కూడా చొరవ తీసుకొని వీటికేమైనా చట్టబద్ధత మీద దృష్టి కేంద్రీకరించండి అని చెప్తున్నాం అవే కాకుండా ప్రాజెక్టుల పరిస్థితి ఎట్టుంది అని అంటే అద్మానంగా ఉంది ఈ జలాశయాలలో పూర్తి సామర్థ్యంతో నీరు నింపుకునే పరిస్థితి లేదు ఎందుకంటే కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి కొన్ని జలాశయాలలో భూసేకరణ జరక నీళ్లు పెట్టుకునే దానికి అవకాశం లేదు మన వరదలు వచ్చినప్పుడు అయితే మొత్తం గుంటూరు కృష్ణ కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నా కానీ ఇక్కడ ఈ జలాశయాలు నింపుకునే పరిస్థితి లేదు ఈ పరిస్థితి వల్ల ప్రధాన కాలవల్లో అసంపూర్ణంగా పనులు ఉన్నాయి ఒక్క పంట కాలువ ఒక్క జలాశయం కింద ఒక్క పంట కాలువ దిలే వాటి మీద దృష్టి కేంద్రీకరించాలా అవి పూర్తి చేయాలా ఈ చట్టబద్ధత కల్పించితే తర్వాత ఆలోచన చేయొచ్చును అనేది మేము సజెస్ట్ చేసింది అటు చేయకుండా ఎనికిది ముందుకు ముందు ఎనుక్కుంటే పెరుగన్నం తిని చికెన్ తిన్నట్టుంది చికెన్ తినాలన్న పెరుగన్నం తింటారు కానీ ఆ విధంగా ఉంది ఈ ముందు వీటి మీద దృష్టి కేంద్రీకరించాలి అసలు ఇప్పుడు ఈ జలం మీద మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని వెనకాతల ఏమన్నా వేరే కోణం చూడొచ్చా అంటే మీకు అపార అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మీరు ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఎందుకు వస్తున్నదండి టాపిక్ ఇప్పుడు ఎందుకంటే నేను కామెంట్ చేయడము నేను ఏదో రాయలసీమ భవిష్యత్తు రాయలసీమ అభివృద్ధి కోసమా నేను రాజకీయంగా ఏ పదవులు ఆశించి లేను నాకు కావట్లేదు అందుకనే మిమ్మల్ని ఓపెన్గా అడుగుతున్నాను నేను కామెంట్ చేసినా మళ్ళీ దానికి రాజకీయాలు పులు ఉంటాను ఇప్పుడు నేను చెప్తాను కదా నువ్వు రాయలసీమ ప్రత్యేక రాయలసీమ అనేది కొంచెం వెనకబడినారంటే కరోనా ఇళ్లలో కూర్చోమన్నారు బయటకు రావద్దన్నారు ఏం చేసేదానికి ఏమీ లేదు అందువల్ల సరే రానిలేవు ఇదేనాడు అయ్యేది అదేనాడు అవుతుంది అని ఉన్నాము కానీ ఇది సరైన సమయం ఎందుకంటే ఇట్లా పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి ఈ ఇక్కడ నుంచి ప్రధాన కాలువలు జలాశయాల మీద పంట కాలువల మీద దృష్టి కేంద్రీకరించి యుద్ధ ప్రాతిపదికన చేస్తే కూడా తెలంగాణ వారు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఏమనే దానికి లేదు అటువంటిది వదిలిపెట్టి అన్న తూముకాడ పోయి గలాడ ఈడ పెడితే తగాద జరుగుతుంది అనుకుంటే అన్నే పెడితే ఎట్ట దాన్ని ఎవరైనా అదే మీరన్నదే అర్థం చేసుకుంటారు అది వారు ఎందుకు పెట్టుకున్నారు ఏమిటి పెట్టుకున్నారు అనేది వారు సమాధానం చెప్పాల్సిందే ఇందులో కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి వచ్చేసింది కదా ఇప్పుడు అదే కదా మీరు ఏదో మీ ఇద్దరి మధ్య ఉండే వ్యవహారం మీరు కంప్లైంట్ ఇవ్వడము తెలంగాణ ప్రభుత్వం కంప్లైంట్ ఇవ్వడము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంప్లైంట్ ఇవ్వడంతో ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ ఇంతకుముందు వీళ్ళిపోతే ఏదో నామకే వస్తే కూర్చుండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే పిలిచి మేము మీటింగ్ పెడుతున్నాం 20వ తేదీ ఇదే అజెండా మీరు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అజెండాలో చేరుస్తాం 26వ తేదీ మీటింగ్ హాజరు కాండి అని చెప్పి వాళ్ళు చేతికి పగ్గాలు తీసుకున్నారు కదా ఇంకంటే ఇంక బోర్డును కూడా మీరు ఎందుకు సిబ్బంది ఇవ్వలేదు ఇవ్వండి అని అడుగుతారు సిబ్బంది వచ్చి కూర్చుంటే ఈ ప్రాజెక్టులు నిరతకాస్తులు అవుతాయి అంటే మైసూర్ రెడ్డి గారు ఇప్పుడు మనం వేరే రకంగా దీన్ని కూడా ఆలోచించగలిగితే కేంద్ర ప్రభుత్వం ఉన్న పార్టీ వేరు ఇక్కడ పార్టీలు వేరు ఇలాంటి పరిస్థితుల్లో పారదర్శకంగా ఈ పంచాయతీ జరుగుతుందండి ఒకవేళ కేంద్రం ఇన్వాల్వ్ అయ్యి అంటే ఒకవేళ ఓ దిగ్గ చేసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతే జరగచ్చు ఎందుకు అని అంటే ఇది ప్రజలకు సంబంధించిన సమస్య రాజకీయాలకు సంబంధించిన సమస్య అంటే ఇందులో రాజకీయ కోణంగా చూసే అవకాశం ఉందా ఉపయోగించుకోవాలనుకుంటే ఉపయోగించుకోవచ్చు కానీ ఎందుకంటే ఇది ఈ స్థిరీకరణ చేసుకున్నప్పుడు వాటర్ సేవ్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ ఇక్కడ వాడుకుంటామని బచావతి ట్రిబ్యునల్లో కూడా ఉంది ఆ బేసిస్ మీదనే కదా కృష్ణా డెల్టా మోడర్నైజ్ చేసుకుంటాము ఇందులో ఉన్న 20 టీమ్స్లు మీరు బీమాలో వాడుకొని నేను ఇచ్చినారు కదా అది ఒప్పుకున్నారు కదా సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇచ్చినారు కదా ఇప్పుడు వీళ్ళిద్దరు అంగీకారంకి వచ్చి ఒప్పుకున్నప్పుడు వాళ్ళు దాదాపు అంగీకరిస్తారు అనుకుంటారు రైట్ బీజేపీ వెర్షన్ కూడా తెలుసుకుంటే ప్రయత్నం చేద్దామండి సీఎల్ వెంకట్రావు గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు వెంకట్రావు గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ వెంకట్రావు గారు ఎలా చూడాల్సి ఉందండి ఈ జలపర్వం ఈ జలరచ్చ జల వివాదం ఎటువైపు దారితీస్తుంది ఎందుకు ఈ టైంలో ఈ రకంగా రెండు రాష్ట్రాలు దీనిపై మాట్లాడే పరిస్థితి వచ్చింది ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిని ఏ రకంగా కట్టడి చేయాలో అంటూ తలమునకలు అవుతుంటే అగ్రరాజ్యాలు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వైఖరి డిఫరెంట్గా ఉంది ఇప్పుడు ఈ జలాల కోసం మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది ఇందులో మీ పాత్ర ఏంటి కేంద్ర ప్రభుత్వ పాత్ర
బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జల యుద్ధాలు వస్తాయి జలము నీరు కొరత వల్ల అని చెప్పి ఎప్పుడు రాయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ జల వినియోగానికి కొన్ని వడంబడికలు ఉన్నాయి ఏదైనా కూడా నీరు ఉంటే అది ముందు తాగడానికి మనుషులు తాగడానికి ఇవ్వాలి తర్వాత పశువులు తాగడానికి ఇవ్వాలి ఈ రెండు అవసరాలు పూర్తయిన తర్వాత మరణాలు కరోనా రోజు రోజు పెరిగిపోతాంది ఆర్థిక సంక్షోభం ప్రజలకి కప్పిపుచ్చుకోవడానికి మొన్న 20 కోట్ల ఇదేమంటే నేను నోట్లు ముద్రించి నాకేమన్నా నువ్వేం చేసావని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారి మీద విరుచుకుపడ్డారు. రెండు రాష్ట్రాలు కూడా కరోనా వైఫల్యాలు. వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఆయన అయితే తెలంగాణ ముఖ్యమంత్రి గారు నేను నిధులు నీళ్లు నియామకాలు అన్నాడు. నిధులు లేవు, నియామకాలు ఎవరికి జరిగినాయి అంటే ఉద్యోగాలు ఇంట్లో వాళ్ళకి వచ్చినాయి, ఉద్యోగాలు ఎవరికి ఉద్యోగాలు రాలా. అట్లాగే ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఎక్కడ అడ్రస్ లేదు, డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి ఏదో శాంపుల్కి మా డాక్టర్లు ఫిజిషియన్ శాంపుల్ ఇచ్చినట్టు అక్కడక్కడ 4 ఇళ్ళు శాంపుల్ కట్టి అప్పు బ్రహ్మాండం అని చూపించాడు, ఎవరికి ఇవ్వలేదు. ఇంటింటికి నల్లా అన్నాడు, ఇంటింటికి నల్లా కాంట్రాక్టర్లు జేబులు నింపుతా వాళ్ళ జేబులు నింపుకున్నారు తప్ప నుంచి ఈ ప్రాజెక్టుల పేర్లు చెప్పి కాళేశ్వరం అన్నాడు. డైవర్ట్ అవుతుంది కూడా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం ఈ రోజు అసలు దాని అవసరం లేదు. సంవత్సరం అయింది, రాజశేఖర్ రెడ్డి గారు 2004 సంవత్సరంలో అప్పుడు పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ ని 11,000 కెపాసిటీని 44,000 చేస్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి అని చెప్పి సైకిల్ యాత్రలు పాదయాత్రలు ఓ పెద్ద యాగి చేశారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. ఏదో ఇక్కడ నష్టం జరిగిపోతా ఉంది, ఎడారైపోతుంది, కృష్ణా గుంటూరు ప్రకాశం ఇవన్నీ కూడా ఎడారైపోతాయని చెప్పారు. ఆ రోజు ఆయన 44,000 క్యూసెక్కులకి సరిపడా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ని పెంచినా మైసూరారెడ్డి గారు చాలా కరెక్ట్ గా చెప్పారు, దానికి కాలం లేవు. ఆ రిజర్వాయర్ కట్టారు గోరకల్లు, వెలుపూడు, బ్రహ్మం గారి రిజర్వాయర్, అవుక రిజర్వాయర్ కట్టారు. కానీ మనం నిజంగా 800 వచ్చినప్పుడు ఆ మిగతా జనం చేస్తే కాలువలకు పెళ్లి పెడుతున్నాం, సరైన పెట్టుకోబోతాం. ఆ 44,000 క్యూసెక్కులకే సరైన వ్యవస్థ లేదు. ఇవాళ 80,000 అసలు అవసరం ఏంటి? ముందు అది దాంట్లో న్యాయం ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం మేము అడిగేది తెలంగాణలో మిగులు జలాలకు ఏదైతే ప్రాజెక్టులు కట్టారో భీమా, నెట్టంపాడు, కలవకుర్తి, దిండి, రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టులన్నీ కూడా మిగులు జలాల ప్రాజెక్టులు. వాళ్ళు నది 800 అడుగులు మొదలుపెట్టి చూడుతున్నారు కదా. ఇప్పుడు మేము పోతిరెడ్డిపాడు 800 అడుగులు జలాలు 200 వెంకటరావు గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విద్యాసాగర్ గారు, ఎవరి పేరు వాళ్ళు వాడుకుందా అన్నారు, తప్పలేదు. ఇప్పుడు మేము కూడా భారతీయ జనతా పార్టీ అడిగేది ఏంటంటే రాయలసీమలో తాగునీరు లేదు, ప్రకాశం జిల్లాలో తాగునీరు లేదు, నెల్లూరు జిల్లాలో తాగునీరు లేదు. ఆ నెల్లూరు, ప్రకాశము, రాయలసీమలో అనేకమైన ఫ్లోరోసిస్ ప్రాంతాలు ఉన్నాయి. ప్రకాశం అయితే అధ్వానం నెల్లూరులో కూడా. కనుక మాకు తాగునీరే లేకపోతే ఆయన తీసుకుపోయి రంగారెడ్డి పాలమూరులో 17 లక్షల ఎకరాలు నేను సాగిస్తా, నువ్వు ఈ పంటలే అని చెప్పి ఆయన కేసీఆర్ గారు షెడ్యూల్ ఇచ్చాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
28 మున్సిపాలిటీల की రోజువారీ అవసరమైన మంచి నీటి లభ్యత కావాల్సిన అవసరం 955 ఎంఎల్డీలు అందుబాటులో ఉన్న 88 వెంకటరావు గారు వెంకటరావు గారు 1 నిమిషం వెంకటరావు గారు వినాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వినండి వినండి సిమలో నీళ్ళ లేకపోతే ఆయన కాపుకి షెడ్యూల్ ఇచ్చేశాడు ఆయన అయిపోయిందని కరీముకి షెడ్యూల్ ఇచ్చాడు ఈ వేసవి కాలంలో ఏం చేయాలి కనుక కేంద్ర ప్రభుత్వం ముందు అన్ని రాష్ట్రాలకు ఇరు రాష్ట్రాలు కూడా తాగునీటి సమస్య పశువులకు నీరు అలాగే ఫ్లోరోసిస్ లేకుండా చేయడం కోసం ఈ జలాలు నది జలాలు ఇస్తే ఫ్లోరోసిస్ లేకుండా పోతుందని ఆలోచన ఉంది ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ జరుగుతుంది రెండు రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారు వాళ్ళు కలిసి నిర్ణయం తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మేము కూడా బ్రిజేష్ కమిటీ బ్రిజేష్ అది ఎప్పటి నుంచి ఉన్నదాన కేంద్రంలో పెండింగ్ లో ఉంది కోర్టులో పెండింగ్ లో ఉంది గనుక త్వరగా తేల్చడం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయ పార్టీలు అఖిల పక్షాలన్నీ కూర్చొని ఉభయతారకంగా మిగులు జనాలు ఎలా వాడుకుంటారు నికర జలాలు ఎలా వాడుకుంటారని వాళ్ళ అవగాహనకు వస్తే కేంద్రానికి భారతీయ జనతా పార్టీకి ఏమీ అభ్యంతరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ రాయలసీమలో తాగునీరు తాగునీటి కోసం రైట్ రైట్ అండి ఓకే వెంకటరావు గారు ప్లీజ్ వెయిట్ వెయిట్ విజయసాగర్ గారు విజయసాగర్ గారు ఈ సమస్యల్లో గాని రైట్ రైట్ రాయలసీమ ప్రాంతం మరి మైసూరారెడ్డి గారు రెండు జిల్లాలు కలుపు విజయసాగర్ గారు గ్రేటర్ రాయలసీమ అని విజయసాగర్ గారు విజయసాగర్ గారు ఏంటండి జల వివాదానికి అసలు కారణం ఏంటి ఇప్పుడు ఎందుకు ఈ వాయిస్ రైజ్ చేయవలసిన అవసరం వస్తుంది ఏమన్నా ఉందా వేరే కోణం ముందుగా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మైసూరారెడ్డి గారికి పెద్దలైన సో ఆయన ఈ మేము రెండు మూడు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అంటే రాయలసీమకు ఎటువంటి నీళ్ల కేటాయింపులో అన్యాయం జరిగినా లేకపోతే ఈ రాయలసీమకు సంబంధించి ఏ ఇష్యూ అయినా సరే ముందున్నటువంటి వ్యక్తి గత 20 సంవత్సరాలుగా మైసూర్ రెడ్డి గారు ఒక్కరే ఆయన ఇనిషియేట్ తీసుకుంటేనే చాలా మంది పార్టీలు కలిసి వస్తున్నా చాలా మంది వ్యక్తులు కూడా కలిసి వస్తారు సో రాయలసీమ మీద రాయలసీమ నెల్లూరు టోపోగ్రఫీ మీద జియోగ్రఫికల్ మీద అత్యంత పట్టున్న వ్యక్తి మైసూర్ రెడ్డి గారు సో ఆయనకు ఆయన తర్వాత ఎవరైనా చెప్పొచ్చు సో ఇప్పుడు ఆయన ఒక ఉత్తరం రాశారు రాష్ట్ర ప్రధానికి ఉత్తరం రాశారు ఆ ఉత్తరంలో చాలా క్లియర్ గా చెప్పారు ఏది రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు వాటి నీటి కేటాయింపులు అంటే నికర జలాలు రాయలసీమకు రావాల్సిన నికర జలాల మీద ఇంతవరకు ఎటువంటి కేటాయింపులు జరపలేదు ఒక మధ్యలో ఉన్నటువంటి 25 టీఎంసీ తెలుగు గంగ వరకు మాత్రమే చెప్పారు అయితే ఇక్కడ చాలా మంది వైసీపీ ప్రభుత్వంలో నిన్న నేను వేరే వేరే ఛానల్స్ డిబేట్ లో నేను చూసింది ఏంటంటే వీళ్ళకి నికర జలాలంటే బేసిక్ గా నాలెడ్జ్ లేకపోవటం వరద జలాలంటే నాలెడ్జ్ లేకపోవటం ఇప్పుడు సీఎల్ఓ వెంకటరావు గారు మాట్లాడారు ఆయన కూడా నికర జలాలు మాట్లాడుతున్నారు వరద జలాల గురించి మాట్లాడుతున్నారు కరువు వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి కరువు వచ్చినప్పుడు కూడా కృష్ణా రివర్ మీద ఉన్నట్టు కృష్ణా గానీ గోదావరి గానీ ఒక ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి రివర్స్ కాదవి మనకంటే కర్ణాటక మహారాష్ట్రలో నుండి వస్తూ మనకు చివరగా మిగిలేది డౌన్ ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రాలో సముద్రం కలిసేది చోట ఆ సంగమం ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో అయితే వర్షాలు ఉన్నప్పుడు నికర జలాల గురించి మాట్లాడతాం వరద నీరు గురించి మాట్లాడతాం మరి వర్షాలు లేకపోతే సమస్య అక్కడ వస్తుంది అందుకోసమే నికర జలాల గురించి మాట్లాడతారు అందుకోసమే అష్యూర్డ్ వాటర్ గురించి మాట్లాడతారు ఇక్కడ బ్రిజేష్ ట్రిబ్యునల్ లో చాలా కాలం పెండింగ్ ఉన్నట వాస్తవం వాటి మీద గత ప్రభుత్వాలు కూడా కేసులు వేసిన మాట వాస్తవం సుప్రీంకోర్టులో 2-3 కేసులు పెండింగ్ ఉన్నటువంటి వాస్తవం అయితే ఎటొచ్చి ఎక్కడికి వస్తుంది అంటే తమిళనాడుకు కేరళకి తమిళనాడుకు కర్ణాటకకు తమిళనాడుకు మహారాష్ట్రకు మహారాష్ట్రకు తెలంగాణకు తెలంగాణకు ఆంధ్రాకు ఆంధ్రాకు కర్ణాటకకు ఇది ఇంటర్లింక్డ్ ఆయన సీఎల్ వెంకటరావు గారు మాట్లాడుతూ ఏమంటారంటే ఇక్కడ నీళ్ళు అన్నది ప్రతి ఒక్కరి సెంటిమెంట్ ఇక్కడ పార్టీలతో సంబంధం ఏమి ఉండదు ప్రతి ఒక్కరు కూడా మనము తెలంగాణ ఆంధ్ర తెలంగాణ మూమెంట్ అప్పుడు జరిగింది కూడా కర్నూలు జిల్లా బార్డర్ లో రాళ్లు వేసుకున్నారు అక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక జిల్లాకు ఒక ప్రాంతానికి రాయలసీమలో చాలా ప్రాంతాల్లో గత 3 సంవత్సరాల్లో అంద్రే నీవో వాటర్ వచ్చేటప్పుడు మొదట మా చెరువులు నింపాలి మొదట మా చెరువులు నింపాలన్న డిఫరెన్షియేట్ ఎప్పుడు ఉంటది
దయచేసి వెంకటరావు గారు ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం 11,000 నుంచి 40,000 పెడితే మేము సైకిల్ యాత్రలు చేశాం ఇంకో యాత్రలు చేశాం కాదు ఇక్కడ ఇక్కడ నీళ్ళు అన్నది ఏ పార్టీ ఇనిషియేట్ తీసుకున్నా ఏ పార్టీ ఇనిషియేట్ తీసుకోకపోయినా కూడా రైతు సంఘాలు ఉన్నాయి రైతు కూలీ సంఘాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా మీరు పిలిచినా వస్తారు పిలవకపోయినా వస్తారు వాళ్ళు ధర్నాలు చేస్తారు రాత్రోగా చేస్తారు వాళ్ళ హక్కు అది సో ఒక జిల్లాకు మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు భావిస్తే వాళ్ళు వాలంటీర్గా బయట వచ్చేటప్పుడు ఇక్కడ పార్టీల పరిస్థితి మనకు అవసరం లేదు ఇక్కడ మనం మాట్లాడాల్సినది నికర జిల్లాల గురించి మాట్లాడదాం వరద జిల్లాల గురించి మాట్లాడదాం అలాగే కరువు వచ్చేటప్పుడు గురించి కూడా మాట్లాడదాం రాయలసీమకు కూడా రాయలసీమకు కూడా మీరు అంటున్నట్టు నికర జిల్లాలు కావాల్సిందే ఆ నికర్ జిల్లాలు ఈ 44,000 టీఎంసీల నుంచి సారీ 44,000 క్యూసెక్లు ఉంటే మనకు రాయలసీమ బాగుపడిపోద్ది లేదు 80 క్యూసెక్లు నీళ్ళు పెంచితే రాయలసీమ బాగుపడిపోద్దా అనేది ఇక్కడ మనకు కావాల్సింది ఈ లెటర్ ప్రకారం మైసూర రెడ్డి గారు రాసిన లెటర్ ప్రకారం అయితే ఆయన కోరుకున్నది ఒకటి నికర జలాలను రాయలసీమకు ఇవ్వండి నాకు అర్థమైంది లేదంటే ఉత్తరం చదివిన తర్వాత నాకు అర్థమైంది నికర జలాలను ఒక 3-4 ప్రాజెక్టులను కోట్ చేస్తూ మొట్టమొదటగా గోదావరిలో ఉన్న సఫిషియంట్ వాటర్ మీరు వాడుకోమని చెప్పారు కాబట్టి కృష్ణా రివర్ లో ఉన్నటువంటి వాటర్ ని మీరు అష్యూర్డ్ వాటర్ గా మీరు రాయలసీమకు ఇవ్వండి మీరు అష్యూర్డ్ వాటర్ చేయండి ఎట్లాగూ ట్రిబ్యునల్ కూర్చుంటుంది కాబట్టి ట్రిబ్యునల్ లో మీరు సామరస్యంగా వెళ్ళి మొట్టమొదట ఇది తేల్చిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని పెంచుతారా తగ్గిస్తారా ఇంకోటి నిర్ణయం తీసుకోండి అని చెప్పి నాకు అర్థమైనంత వరకు ఇది ఇంకోటి ఇక్కడ రాయలసీమ ఆంధ్ర తెలంగాణ అంటే సపరేట్ రాష్ట్రం వదిలిపోయింది ఇప్పుడు రాయలసీమ ఆంధ్ర ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకు ఆంధ్రకు గొడవలు లేవు ఎటొచ్చి నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు శ్రీశైలం కింద ఉన్నటువంటి ఆయకట్టు పులిచింతల కింద ఉన్నటువంటి ఆయకట్టు మీద మాత్రమే రాయలసీమ ఆంధ్ర వాళ్ళకి డిస్ప్యూట్ ఉంటది దీన్ని ఎలాగ చేయాలా అంటే రైతు మనకు ఆంధ్రాలో ఉంటే రైతు కాదా రాయలసీమలో ఉంటే రైతు కాదా ఉత్తరాంధ్రలో ఉంటే రైతు కాదా రైతు ఎక్కడైనా రైతుగానే ఉండాలా అయితే మా తెలుగుదేశం పార్టీ విధానం ఏంటంటే ఏ రైతుకు అన్యాయం జరగదు ఒక ప్రాంతానికి మీరేదో మేలు చేయాలని పోయి ఇంకో ప్రాంత రైతు నోట్లో మట్టి కొట్టాలంటే దాన్ని రాజకీయంగా వాడుకున్నట్టు అవుతాం మైసూర్ రెడ్డి గారు చాలా క్లియర్ గా లెటర్లో నాకు అర్థమైన వరకు అయితే నికర జలాలను మీరు స్థిరీకరించండి రాయలసీమకు తెలిసిన తర్వాత మిగతా విషయాలు చూడండి అని పోయారు అనువకుడైనటువంటి మైసూర రెడ్డి గారు ముందు ఇనిషియేట్ తీసుకోవటం మా పార్టీ తరఫు నుంచి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రైట్ అద్దెపల్లి శ్రీధర్ గారు ఏం జరుగుతుందండి ఏంటి జలపర్వం ఈ ఎపిసోడ్లు ఎందుకు ఈ వాయిస్ రైజ్ చేయవలసి వచ్చింది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచమే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషను ఇందులో వేరే కోణం ఉందని చెప్పే పరిస్థితి మరొక వైపు రాయలసీమకి ఒకవేళ అన్యాయం జరిగితే జలాల విషయంలో ఇప్పటికే మేము చాలా కోల్పోయాము ఇంకా కోల్పోయే ఓపిక మాకు లేదు అని చెప్పి అక్కడ నేతలు చెప్తున్నారు లాక్డౌన్ ఉంది కాబట్టి ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని కాస్త పక్కన పెట్టాం అది అలా పెండింగ్లోనే ఉంది మళ్ళీ ఇంకొక అన్యాయం జరిగితే ఇంకా సహించేది లేదు దేనికైనా మేము వెనకాడము అని చెప్పి హెచ్చరించే దుస్థితి ఎవరంటున్నారు రాయలసీమ నేతలు రాయలసీమ నేతలు అంటున్నారు ఓకే ఫైన్ ముందర ఇద్దరు మాట్లాడారు మైసూర్ రెడ్డి గారు లెటర్ చదివాను కానీ ఆయన ముందర ఏం మాట్లాడారు నేను వినలేదు ఇస్ ట్రావెలింగ్ కాబట్టి బట్ వాళ్ళిద్దరు మాట్లాడిన దాంట్లో ఏంటంటో మాట్లాడారు బీజేపీ నాయకులు అది వదిలిపెట్టేద్దాం కొంతవరకు క్లారిటీ ఇచ్చారు తెలుగుదేశం నాయకులు వెరీ క్లియర్గా మైసూర్ రెడ్డి గారు ఎర్లియర్ అసెంబ్లీలో ఒకరోజు బలంగా ఒక స్టేట్మెంట్ లేవనెత్తారు బిగ్ బాస్ హూ ఇస్ బిగ్ బాస్ అని చెప్పి అందరికీ ఆయనకి తెలుసు బాగా బట్ హూ ఇస్ బిగ్ బాస్ అంటే ఒక గంటలో మళ్ళీ ఆ తర్వాత అందరికీ తెలిసింది చంద్రబాబు నాయుడు అని అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు మైసూర్ రెడ్డి గారు అలాగే ఈరోజు కూడా లేవనెత్తారు ఒక అంశం లేవనెత్తారు ఆయన రాయలసీమ ఏరియాకి చెందిన నాయకుడు కాబట్టి ఒక అంశం లేవనెత్తారు ఆ రోజు బిగ్ బాస్ అని చెప్పి ఏ విధంగా ఒక బిగ్ స్టేట్మెంట్ చేసి దానికి హూ హెస్ లూటెడ్ హూ ఈ ల్యాండ్స్ ఎవరు కి లబ్ధి చేకూరింది హూ ఇస్ ద బిగ్ బాస్ ఆ కాన్వర్జేషన్లో ఏంటో ఏ విధంగా లేవనెత్తారు ఇప్పుడు రాయలసీమ జిల్లాల గురించి ఆయన లేవనెత్తారు ఇది సింపుల్ ఇష్యూ కాదు ఆ రాయలసీమ జిల్లా నేతగా రాయలసీమ ఏరియా గురించి ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పుడు ప్రధానంగా రెండు అంశాల కింద బ్రేకప్ చేస్తే ఎస్ రాయలసీమ జిల్లా నాయకుడిగా ఆయన అడగడం డెఫినెట్లీ గుడ్ పొజిషన్ బట్ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు రాయలసీమ జిల్లా నాయకుడు కాదు పుట్టి ఉండొచ్చు అక్కడ అర్లియర్ ఎంతోమంది నాయకులు పుట్టి ఉండొచ్చు అక్కడ బట్ రాయలసీమకి న్యాయం చేశారు లేకపోతే ఒక న్యాయం చేసే విధంగా అడుగులు వేసిందంటే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ అర్లియర్ ఎన్టీ రామారావు గారు చేశారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేశారు అలా 5,000 క్యూసెక్స్ 11,000 క్యూసెక్స్ తెలుగు గంగ తర్వాత 44,000 క్యూసెక్స్ ఇప్పుడు 80,000 క్యూసెక్స్ అంటే ఇందాక మాట్లాడినప్పుడు వాటర్ వస్తే సరిపోతుంది కాలువలు వైండింగ్ అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అది ఎప్పుడు ఎన్టీఆర్ కింద కాదు ఎప్పుడు అంజీ టైంలో అనుకుంటాను పోతిరెడ్డి పోతిరెడ్డి తెలుగు గంగ గురించి మాట్లాడుతున్నారు ఎన్టీ రామారావు క్రెడిట్ ఇచ్చింది తెలుగు గంగ గురించి క్రెడిట్ ఇచ్చారు పోతిరెడ్డి పాడు అంజీ గారు అదే అదే కాలువలో నీళ్లు అంటే ఏదేమైనా కూడా
ఈ రోజు అంటే ప్రధానంగా అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఉండదు హిస్టరీకి అందరి పేర్లు చెప్పుకోవాలి బట్ టర్నింగ్ పాయింట్ హిస్టరీ ఎలా అంటే పివి నరసింహ ఒక టర్నింగ్ పాయింట్ మన ఇందిరాగాంధీ ఒక టర్నింగ్ పాయింట్ అంటో తర్వాత నరేంద్ర మోడీ టర్నింగ్ పాయింట్ లేకపోతే వాజ్పేయి టర్నింగ్ పాయింట్ ఆ విధంగా కూడా రాయలసీమ జిల్లాలకి టర్నింగ్ పాయింట్ ఇచ్చిన విధంగా ఆ విధంగా ఒకసారి ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి నా ఒపీనియన్ అది ఇప్పుడు ఈ రోజున్న ప్రధానంగా చర్చ ఏమవుతుందంటే అర్లియర్ ఇందాక సకమం వరకు చెప్పారు మొత్తం 80 టీఎంసీ డైవర్షన్ అవుతుంది పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 80 టీఎంసీలో 35 టీఎంసీ ఏంటి కర్ణాటక మహారాష్ట్రకి చేకూరుతుంది 80 టీఎంసీలో దెన్ 45 టీఎంసీ ఆంధ్ర తెలంగాణకు చేకూరుతుంది సో దాన్నే మనం డివైడ్ చేసుకుని దాన్నే ఆంధ్ర తెలంగాణకి ఏదైతే 45 టీఎంసీ గోదావరి నీది వెళ్ళి నీళ్ళు కృష్ణా నదిలోకి అక్కడ గోదావరి నది కృష్ణా బేసిన్ స్టెబిలైజేషన్ ఫర్ ఉభయ గోదావరి జిల్లాలో లేకపోతే కృష్ణా డిస్టిక్కి గుంటూరు డిస్టిక్కి బట్ సైమల్టేనియస్లీ రాయలసీమ జిల్లాలు కూడా ఆ ఏరియా ఆ వాటరే యూజ్ చేసుకోవాలి గారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సీఎంల మధ్య ఎలాంటి రిలేషన్ ఉందండి సయోధ్య లేకపోతే విరోధంగా ఏమన్నా ఉందా బానే ఉందా వీళ్ళిద్దరి మధ్య జనరల్ ఒక క్వశ్చన్ ఎలా ఉంది వీళ్ళిద్దరి మధ్యన బానే ఉందా బానే ఉందనడానికి ఎలా ఉంటుంది ఎవరు రాష్ట్రం వాళ్ళు చూసుకుంటా ఉంటారు ఇప్పుడు కేసీఆర్ గారు ఏమి ఇప్పుడు అర్లియర్ కొంచెం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఏమో 4-5 నెలలు మనం ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ పెట్టడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో కలెక్టర్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు జనవరిలో మనం రిజల్యూషన్ పాస్ చేసాం ఏదైతే ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జనవరిలో పాస్ చేసాం మనం అసెంబ్లీలో ఆ రోజే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాజశేఖర్ గారు చాలా విషయాల మీద వీళ్ళు గంటలు మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి సో ఇలాంటి విషయం మీద ఒక జీవో పాస్ చేసేటప్పుడు పక్క రాష్ట్ర సీఎంకి చెప్పడం వల్ల వచ్చిన నష్టమే అదే అక్కడికి ఎందుకు ఎంత వివాదానికి వెళ్ళడం మళ్ళీ అలాంటి వేరే పంచాయతీకి వెళ్ళడం కేసీఆర్ తక్కువ అంచనా కేసీఆర్ అన్న మాటలు నిజం అనుకుంటున్నారా కేసీఆర్ తీసుకోండి అంటే తీసుకోండి కేసీఆర్ ఆ రోజు ఏం చెప్పారు గోదావరి నది మీద మీరు ప్రాజెక్టులోనే వాటర్ డైవర్షన్ నుంచి కృష్ణా బేసిన్ నాకు ఇవ్వండి అంటున్నాడు అంటే ఖర్చు అంతా మనకి ఆయనకి లబ్ధి చేకూరుతుంది ఎక్కువ అంటే మరి రాష్ట్రానికి అన్ని కోట్లు ఉన్నాయి మన దగ్గర ఆయన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా అయితే కోట్లు ఆంధ్ర రాష్ట్రం ఖర్చు పెడితే సొగసంతా కూడా తెలంగాణ ఉపయోగించే విధంగా ఉన్నాయి ప్రాజెక్టులు దానికంటే సులువైంది ఏంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 10,000 కోట్లతో మనకి లబ్ధి చేకూరుతుంది కదా కాదు కదా ఒక్క నిమిషం అలాంటి నిన్నన్న మాట వేరు అఫీషియల్ అయిన నిన్నన్న మాట వేరు కేసీఆర్ గారు అది కూడా ఏంటి ఆ నిమిషానికి ఎక్స్ప్లెనేషన్ ఏదేదో మాట దాటేయడానికి చెప్ప ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏదో కరోనా ఉంది దానికి మిస్మేనేజ్మెంట్ ఉంది దానికి ఉంది దీనికి ఉంది ఆ ఇష్యూస్ కాదు కదా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి మేజర్గా ఇప్పుడు ఎలా కృష్ణా సర్ప్లస్ వాటర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు పోతిరెడ్డి హెడ్ రేకర్ని తీసుకుందాం ఉన్నది కృష్ణానది బేసిన్ అంటే గోదావరి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అలాగే అవుతుంది బట్ ప్రస్తుతం గోదావరి నది మీద ఉన్న ఏదైతే బేసిన్ ఉన్నదో సాటిస్ఫై చేయకుండా కృష్ణానదికి ఎలా డైవర్ట్ చేస్తాం పట్టుసీమ అన్నారు పట్టుసీమ అర్లియర్ క్యాగ్ కూడా తప్పు పట్టింది షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ అన్న కూడా నెట్ రిజల్ట్ అదంతా కూడా ఎక్సెస్ ఉన్నది దాంట్లో లూటింగ్ జరిగిందని కూడా అన్నారు ఇప్పుడు ఇమీడియట్గా కృష్ణా నది ప్రవాహ ప్రాంతంగా కృష్ణా బేసిన్లో ఉన్న వాళ్ళు కొంతవరకు అలాగే రిలక్టెన్స్ ఉంది అంటే గోదావరి నది వచ్చిన తర్వాత కూడా అది ఇమీడియట్గా రాయలసీమ షిఫ్టింగ్కి సో అందుకని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సీఎంగా గోదావరి నదిలో ఉన్నవాళ్ళు గోదావరి డెల్టాను సేఫ్ గార్డ్ చేస్తూ కృష్ణానది సేఫ్ గార్డ్ చేస్తూ రాయలసీమలో కానీ సేఫ్ గార్డ్ చేస్తూ మూడు అంశాలని చూస్తున్నారు ఆ విధంగా చూడాలి అంతే తప్ప ఇక్కడి నుంచి తీసుకునేది ఇక్కడ ప్రజలు ఏమైపోతారు ఈజీ కాదు కదండి ఇప్పుడు జీవో పాస్ చేసి అది ఇంప్లిమెంట్ చేయడం అనేది అంత ఈజీ కాదు కదా ఇందులో చాలా ఇన్వాల్వ్మెంట్లు ఉన్నాయి కదా పక్క రాష్ట్రాలు ఉంటాయి పొరుగు రాష్ట్రాలు దేని గురించి మాట్లాడుతున్నారు వాటర్కి సంబంధించి జీవో ఏది మేము ఇచ్చిందా మన పోతిరెడ్డిపాడికి సంబంధించి అదే అంటున్నాను కదా అర్లియర్ ఎపెక్స్ కౌన్సిల్ ఇప్పుడు బీజేపీ ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉమాభారతి గారు ఎపెక్స్ కౌన్సిల్ 21 సెప్టెంబర్ 2016 కండక్ట్ చేశారు తర్వాత సబ్సిక్వెంట్గా 4 సార్లు అడిగాం 20 సార్లు అడిగాం ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కండక్ట్ చేయండి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనం అడిగాం ఈ రోజు కృష్ణానది మీద వాళ్ళు అన్ని ప్రాజెక్టులు కట్టుకున్నారు గోదావరి నది మీద అన్ని కట్టుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జియో వచ్చిన తర్వాత మన మీద కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా అన్ని ప్రాజెక్ట్ మీద మనం కంప్లైంట్ ఇచ్చాం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మీద మొత్తం గోదావరి నది మీద రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ మీద అన్ని కంప్లైంట్లు ఇచ్చాం కృష్ణానది మీద ఉన్న అన్ని కంప్లైంట్లు ఇచ్చాం వారికి జనవరిలో కృష్ణ రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది డిపిఆర్స్ ఇవ్వండి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అని ఆ ప్రాజెక్ట్స్ అన్ని రిపోర్ట్స్ అని సక్రమంగా లేవు కాబట్టి వాళ్ళు ఇప్పుడు దాకా సబ్మిట్ చేయలేదు ఇప్పుడు గోదావరి నుంచి శ్రీశైలంకు ఎత్తిపోతల పథకమని ఇద్దరు ముఖ్యమంత్రులు అప్పుడు వచ్చినారు ఒక పథకంతో ముందరకు గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి డిండీలు వేసి డిండి నుంచి శ్రీశైలం కొట్టమని అది ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలోనే వస్తాయి లేనిపోయిన సమస్యలు వస్తాయి రేపు పొద్దున ఒక చేలో నుంచి అయితే
పోతుంటేనే ఇబ్బంది కలుగుతుంది, ఇంత దూరం వచ్చినప్పుడు కష్టం అని చెప్పి ఇప్పుడు మీకు అవకాశం ఉంది. ఇది గోదావరి జలాలు వాడుకునే దానికి మన ఆంధ్రప్రదేశ్ హక్కు ఉంది. ఇప్పుడు ఇదే స్కీమ్ చింతలపూడి అనేది గోదావరి జలాల డైవర్సన్, అది భద్రాచలం కింది నుంచి వచ్చే నీళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్కి హక్కు ఉన్నాయి, ఆ నీటినే వాడుకుంటున్నారు. ఇప్పుడు చింతలపూడిలో దాదాపు నాగార్జున సార్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఆయకట్టు కింద 280,000 ఎకరాలకు నీళ్లు స్థిరీకరణకు ఇస్తున్నారు. అంటే 30 టీఎంసీలు ఆదా అవుతాయి అవి నాగార్జున సార్లో. అలాగే పట్టుసీమ కింద 40-80 టీఎంసీలు వాడుకుంటున్నారు. కృష్ణ డెల్టాకు 45 టీఎంసీలు వస్తాయి. 45 టీఎంసీలో మీరు తెలంగాణ కూడా వాటాడుతుంది అంటున్నారు. మీరు ప్రభుత్వం తరఫున మాట్లాడే వాళ్ళు, వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి మీరు గుర్తించాల్సింది, ఆల్రెడీ కృష్ణ డెల్టా మోడర్నైజ్ చేసుకుంటామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 20 టీఎంసీలు నీరు ఇచ్చినాకనే సిడబ్ల్యూసీ క్లియరెన్స్ బీమా ప్రాజెక్టుకి ఇచ్చినారు. మళ్ళీ అదే కృష్ణ డెల్టాకు నీరు ఇస్తాం కాబట్టి అక్కడ ఆల్రెడీ ఇచ్చినారు కాబట్టి మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 45 టీఎంసీలు కూడా నాగార్జున అపర్చెస్ అంటే కనుక రాయలసీమకే వస్తాయి. అలాగే ఇంకొకటి మహాసంగమం ప్రాజెక్ట్ అన్ని టెండర్లు పిలిచినారు, క్యాన్సిల్ చేసినారు, మళ్ళీ టెండర్లు కూడా ఇచ్చినారు. అది నాగార్జున సార్ రెడ్ బ్రాంచ్ కెనాల్ కింద ఉండే ఆయకట్టును స్థిరీకరణ చేసే దానికి 70 టీఎంసీలు వస్తాయి. 70, 40, 30 వస్తున్నాయి కాబట్టి అవి రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించదగిన చట్టభద్రత వస్తుందని చెప్పేది. చట్టభద్రత లేకపోతే ఏమొస్తుంది సమస్య అని అంటే, మీకు ఇది రాష్ట్రాలు రెండుగా విడిపోయినాక శ్రీశైలం కానీ నాగార్జున సార్ కానీ అవి ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్స్ అనే ట్రిబ్యునల్ ఉంది, అపెక్స్ కౌన్సిల్ ఉంది, మీరే విన్నారు 2016లో జరిగింది, మీరు అడిగినా కానీ వాళ్ళు జరపలే, వీళ్ళు అడిగినా కానీ జరపలే. ఇప్పుడు ఎందుకు జరుపుతున్నారు అది ఆలోచన చేసుకోండి. ఎందుకు జరుపుతున్నారు అని అంటే మేము కూడా ఉన్నాం మేడా, మీరిద్దరే కాదని చెప్పడానికి. సరే ఆడికి పోయినప్పుడైనా కానీ మేముండాం మీరిద్దరే కాదని అనుకున్నప్పుడు కనీసం ఇప్పుడు ఆఫర్ వచ్చింది మీకు తెలంగాణ చీఫ్ మినిస్టర్ నుంచి గోదావరి జలాలు వాడుకోండి అని. అంటే గోదావరి జలాలను భద్రాచలం కింద వచ్చేటన్ని దాదాపు 500 టీఎంసీలు పైన వస్తాయి. అంటే 1000 టీఎంసీలు 2000 అనేది దానికి వేరే లెక్కలు ఉండాలి అని ఇప్పుడు దాంట్లోకి పోవాల్సిన అవసరం లేదు. మినిమం అయితే 500 టీఎంసీలు వస్తాయి, డెల్టాకు సరిపోతుంది, గోదావరి డెల్టాకు సరిపోతుంది, ఈ స్థిరీకరణ ప్రాజెక్టులు సరిపోతాయి. అట్లా ఆదా నీటిని ఈడిస్తే కృష్ణ నీరు ఆదా అవుతుంది కదా. నాగార్జున సార్ నుంచి శ్రీశైలం నుంచి నాగార్జున సార్కి నాగార్జున సార్ డెల్టాకి ఇస్తున్నారు, ఇటు రెండు కెనాల్కి ఇస్తున్నారు కాబట్టి ఇచ్చినప్పుడు ఇక్కడ నీళ్ళు శ్రీశైలం నుంచే ఇక్కడ ఇస్తే పోతుందని. మరి వారు ఎత్తిపోతలు అంటున్నారు, రాయలసీమకి ఎత్తిపోతల పథకం కాదు, 854 కింది నుంచి పైకి పోతిరెడ్డిపాడు కాడ ఎత్తిపోస్తాము అని, మిటకందాల డిప్ కట్ లేక ఎత్తిపోస్తామని. దానికేముందండి, అది ఎత్తిపోతల ద్వారా పోతుంది, సిద్ధేశ్వరం ప్రాజెక్టు అలుగు కట్టుకునే పోతాయి, అయ్యేం పెద్ద సమస్య కాదు. ఇప్పుడుండే సమస్య ఇక్కడ అసంపూర్ణంగా ప్రాజెక్టులను అట్టే పెట్టినారు, పిల్ల కాలువలు దొక్కకుండా, మెయిన్ కాలువ దొక్కకుండా, ప్రాజెక్టులు ఈ నీళ్లు నిల్వ సామర్థ్యం లేకుండా. దాంటి మీద దృష్టి కేంద్రీకరించితే తెలంగాణ వాళ్ళు ఏమని లేరు, కేంద్ర ప్రభుత్వం ఏమని లేరు, ఎవరేమంటారా. ఇప్పుడు అది చేసినాకైతే అవసరం పడచ్చు పడకపోవచ్చు, ఎందుకంటే అది కూడా చెప్పినారు కదా 10,000 టీఎంసీ కీచెక్కులకు అయితే అంజయ్య గారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడ హెడ్ రెగ్యులేటర్ అయిపోయింది. దాన్ని 10,000 నుంచి ఎందుకంటే కృష్ణా మద్రాసుకు మంచినీటి పథకం వచ్చింది, అదనంగా వచ్చింది కాబట్టి దానికి నీళ్ళు అవసరమవుతాయని బాసిరెడ్డి గారు అది 20,000 ఇచ్చి లైనింగ్ చేస్తే 30,000 అవుతుంది అని చెప్పినారు. సరే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత లైనింగ్ ఎందుకులే, ఒకటే దాన్ని వైడినింగ్ చేస్తామని 44,000 చేసినారు, 20,000 నుంచి 44,000 చేస్తారు. ఇప్పుడు 44,000ది ఇది నమ్మ ఒకవేళ సరిపోదంటే ఇక్కడ నీళ్ళే ఈవెన్ లే ఇచ్చేదానికి లేకపోతే ఏం చేయాలి, అది అంత వరదలు వచ్చినప్పుడు పోయినాయి కదా 44,000 పోతే నింపుకోలేక వృధాగా పోయినాయి కదా. ఇప్పుడు ఈ పూర్తి చేయండి, పూర్తి చేసి తర్వాత కావాల్సి దీని గురించి ఆలోచన చేయండి అనేది. ఇటు ఒకటి హక్కు కల్పించాల్సింది ఉంది, రెండు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఏం పోతిరెడ్డిపాడు కోళ్ళు కంట అంటే అత్తేం వద్దందు కదా అంట, ముగ్గురు పిల్లలు కానీ ఎందుకు వద్దంటే వద్దనము, 40,000, 80,000 చేసేది వద్దను, 80,000 లక్ష చేసేది వద్దను. కాకపోతే మేమనేది ఈ ఇన్కంప్లీట్ ఉండాలి, అసంపూర్ణంగా ఉండాలి, వాడుకునేదానికి సంసిద్ధంగా లేదు, దీంట్లో యుద్ధపాతిపత్రను పూర్తి చేయండి, తర్వాత దీంట్లో హక్కు కల్పించండి. హక్కు లేకపోతే ఏం చేస్తాము, చట్టబద్ధత లేకపోతే ఏం చేయలేం కదా. ఎందుకంటే రెండు రాష్ట్రాలు విడిపోయినాయి, విడిపోయిన దాంతో ముడిపడి ఉన్నాయి. ఇది ఇక్కడే కాదు, ఇది వీళ్ళకి రాయలసీమలకే సమస్య కాదు, అవుట తెలంగాణలో కూడా ఉంది.
अवतल दक्षिण तेलंगाणा नष्ट दक्षिण तेलंगाणा नष्ट दक्षिण तेलंगाणा सेम इश्यू ने रायलसीम चट्टबद्ध दाका इबंधी पड़ता अकड़ा अदे चट्टबद्ध दाका इबंधी पड़ता वाले दम्मगूडेम नीचे वाड़ा दम्मगूडेम प्राजेक्ट राजशेखर उ दाने सीतारा राम सीतापुरम सीतारापुर पेर मार्चको అక్కడ నాగార్జున సార్ లెఫ్ట్ బ్యాంక్ కనాలు తెలంగాణ కోట నుంచి వాడుకుంటారు అక్కడ మిగిలిన ఇక్కడ వాడుకోవాల్సింది ఉంటది అట్ట ఏదన్న వాళ్ళు ఒద్దిక చేసుకొని మాట్లాడుకొని చేస్తే మంచిదని సూచించినాం అది రైట్ వెంకటరావు గారు వర్మ గారు వెంకటరావు గారు రాయలసీమ ప్రాంత వాసులకు నీళ్లు కావాలి అని చెప్పి ఏపీ ఆలోచించే పరిస్థితి మనం చూస్తున్నాం దానికి జీవో కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అయితే దక్షిణ తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం జరిగితే మేము సహించేది లేదు అని చెప్పి బీజేపీ అవనండి కాంగ్రెస్ అవనండి టిఆర్ఎస్ అవనండి ఏపీ మీద మండిపోయే సిచువేషన్ ఇప్పుడు ఏంటి మీ రెండు నాలుకల ధోరణి ఏమన్నా అవలంబిస్తున్నారా బీజేపీ ఏపీలో మీ స్టాండ్ ఏంటి తెలంగాణలో మీ స్టాండ్ ఏంటి లేదు పెద్దన్నగా మీరు ఉండాలి అంటే ఎలాంటి దీని మీద మీరు స్పందిస్తారు ఏ రకంగా రిజల్ట్ ఉండబోతుంది జాతీయ పార్టీ అన్ని రాష్ట్రాలు మా పార్టీ ఉన్న వాళ్ళ రాష్ట్రాలు ప్రతిపక్షాలు ఉన్న రాష్ట్రాలు అందరికీ కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒక భారతదేశం రాబోయే కాలంలో ఒక సూపర్ పవర్ కి ఎదగాలని మోడీ గారి ఆకాంక్ష ఆ ప్రక్రియలో కనీసం తాగునీరు దక్షిణ తెలంగాణ అయినా రాయలసీమ అయినా ఒంగోలు అయినా ప్రకాశం అయినా నెల్లూరు అయినా ఫ్లోరోసిస్ ని మనం అరికట్టలేకపోతే నేను కర్నూలు మెడికల్ కాలేజ్ చదివాను రాయలసీమలో ప్రతి మండలము ప్రతి జిల్లా ప్రతి ఏరియా తిరిగాను నేను ఆ గుంటకల్ ఏరియాలో ఆదోని ఆ ఏరియాలో పోతే మన మైసూరారి డాక్టర్ గారు చెప్పినట్లా అక్కడ నీళ్లు వాగులు వంకరబడిపోతున్నాయి కానీ ఎక్కడ కాలవలు లేవు డెల్టాలో కాలవలు ఉన్నట్టు లేవు ఆ నీళ్లు వాగులు అంతా వంకరలో వదులుతున్నారు తప్ప నుంచి ఆ ఇష్టం వచ్చినట్టు పోతున్నాయి ఎక్కడ పోయే అక్కడ పోతున్నాయి మనం ఉన్న అందుబాటులో ఉన్న నీళ్ళకి మౌలిక వసతులు కల్పించండి చక్కగా కాలవలు పెట్టండి లేదా ఎక్కడ లైనింగ్ కావాలో అక్కడ పెట్టమని చెప్తున్నారు మరొక సాంకేతిక అంశం ఈ శ్రీశైల రిజర్వాయర్ పూడిక అనేది ఒక అంశం కొంతమంది నిపుణులు 80 నుంచి 90 టిఎంసీ పూడిపోయింది కనుక స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పారు తర్వాత డాక్టర్ మైసూరారెడ్డి గారి వాళ్ళ ఆయన లెటర్ లో తెలిపొచ్చింది ఏంటంటే తలపూడి ప్రాజెక్ట్ ద్వారా 30 టిఎంసీలు చింతపూడి ఆయకట్టి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ డిజైన్ చేయటం వల్ల 280,000 ఎకరాలు అదనంగా కల్పిస్తూ ఆ ఎడమ కాలువ దేశంలో 21వ బ్రాంచ్ కెనాల్ నుంచి ఇచ్చే ఆయకట్టు స్థిరీకరణ దాదాపు 2 లక్షల పైన ఉంటుంది వీటన్నిటి కలిపి ఒక 30 టిఎంసీలు అలాగే నాగార్జున సాగర్ కుడి కాలువకి మనం గోదావరి జలాలు తరలించడం ఒక 70 టిఎంసీలు ఈ 100 విజయవాడలో ఉన్నాను కృష్ణా జిల్లా పరిశీలించాను గనుక ఈ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ కేవలం 3 టిఎంసీలే అక్కడికి పట్టిసీమ నుంచి ఇప్పుడు దాకా వాడుకుంది సగటున సంవత్సరానికి 20-25 టిఎంసీల కంటే ఎక్కువ రాదు ఏంటంటే మధ్యలో పట్టిసీమను మొదలైన నీరు మధ్యలో ఉన్న వాళ్ళు రైతులు కూడా ఉపయోగించుకుంటున్నారు ఆవిరైపోయి నీరు కనుక 80 టిఎంసీల పోరం పూర్తయితే పట్టిసీమ తప్ప పోరం నిబంధన ప్రకారం పట్టిసీమ మోటార్లు 14 అడుగులు నీరు లేనప్పుడు తోడకూడదు కనుక రైట్ రైట్ వెంకటరావు గారు వెయిట్ అండి వెంకటరావు గారు వెయిట్ ప్లీజ్ వెంకటరావు గారు మళ్ళీ వస్తారు మీ దగ్గర వెయిట్ విజయసాగర్ గారు పోలవరం పూర్తి చేయడం ద్వారా మిగులు జలాలను రాయలసీమకు 80 టిఎంసీలు ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇవ్వగలిగేది 20 టిఎంసీల కంటే ఎక్కువ లేదు
కనుక అది మంచి ఆలోచనే కృష్ణా రైట్ 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 వెంకటరావు గారు వెయిట్ విజయసాగర్ గారు కేటాయించను వెంకటరావు గారు వెయిట్ అండి ప్లీజ్ వెయిట్ ఆయన రాజకీయ స్పీచ్ ఇవ్వడానికి జరిగింది వెంకటరావు గారు ప్లీజ్ ఆయన ఆఫ్ ద రికార్డ్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఆయన వెంకటరావు గారు వెయిట్ నీళ్ళు లేవంటే విజయసాగర్ విజయసాగర్ గారు ఎక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నారు అర్థం అవటం లేదు రైట్ రైట్ విజయసాగర్ శ్రీశైలం ప్రాజెక్ట్ కి ఒక కృష్ణా రివర్ నుంచి వాటర్ కాదు తుంగభద్ర నుంచి కూడా వస్తుంది లాస్ట్ మూడు సంవత్సరాలు గనక మనం ఫ్లడ్ తీసుకుంటే శ్రీశైలం బ్యారేజీకి తుంగభద్ర వాటర్ నుంచి ఎక్కువ వచ్చింది కృష్ణా రివర్ నుంచి తక్కువ వచ్చింది నేను మైసూర్ రెడ్డి గారిని అని అవగాహన ఉంటుంది జవాబు చెప్తానని ఎక్స్పెక్ట్ చేశాను నేను సార్ ఈ క్వశ్చన్ అయితే మీరు జవాబు చెప్పండి ఇఫ్ ఐఎమ్ రాంగ్ నేనేమంటున్నానంటే నికర జలాలు వరద జలాలు నికర జలాలు అంటే వర్షాలు పడితే ఓకే ఎక్కువ పడితే వరదలాలు వాడుకుందాం బాగుంది కరువు వస్తే ఏంటి అన్న దాని మీటి మీద మీ నుంచి నేను జవాబు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెంబర్ వన్ కృష్ణా రివర్ మీద భారతదేశ సౌత్ ఇండియాలో కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి బ్యారేజెస్ ఏ రివర్ మీద లేవు కేసీఆర్ గారు తెలివిగా గోదావరి వాటర్ ని వాటర్ రెండు మూడు ప్రాజెక్టుల కంటే ఎక్కువ లేనటువంటి గోదావరి మహారాష్ట్ర నుంచి తీసుకుంటే తెలంగాణ మీదుగా వచ్చే రాయలసీమకు ఒక ఇప్పుడు మనం కట్టే పోలవరం తప్ప మధ్యలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏం లేవు ఇప్పుడు ఆయన కాళేశ్వరం మీద కట్టుకున్నా అది వేరే విషయం అయితే ఆయన ఏమంటున్నారంటే గోదావరిలో కట్టడానికి బ్యారేజీలు కట్టడానికి ఆయనకు జియోగ్రాఫికల్ గా ఉన్నటువంటి సమస్యలు వేరు అట్లాగే బీజేపీ వెంకటరావు గారు మాట్లాడతారంటే మహబూబ్ నగర్ దక్షిణ తెలంగాణ గురించి మాట్లాడితే కృష్ణానది వాళ్ళ పరివాహక ప్రాంతం అయినప్పటికీ జియోగ్రాఫికల్ గా డ్యాములు కట్టడానికి వాళ్ళకి అవకాశం లేదది ఇప్పుడు ఉత్తర మన ఉభయ గోదావరి జిల్లాలో ఎందుకు అట్లాగా ఉంది అంటే అది గాడ్ గిఫ్ట్ అది అంతే దానికి ఎందుకు అంటే మనం ప్రశ్నించలేం మానవ ఒక మనిషిగా మనం చేసే ప్రయత్నం ఏంటంటే రాయలసీమలో అటు నెల్లూరు ప్రకాశం వరకు ఉన్న అవకాశాలను వాడుకొని ఉన్న వనరులను వాడుకొని తాగునీరు కానీ సాగునీరు కానీ ఇవ్వడానికి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా గతంలో ప్రయత్నించిన వాడడం వాస్తవం అయితే ఇప్పుడు ఇక్కడ నికర్ జలాల మీద మనం మాట్లాడుతున్నాం వరజలాల గురించి మాట్లాడుతున్నాం జగన్ గారు ఇచ్చేటువంటి జీవోలు వరజలాలు మాత్రమే మేము తీసుకోబోతాం అంటున్నారు వరజలాలను తీసుకోపోవాలంటే 845 అడుగుల కాడ దగ్గర మాత్రమే తీసుకోపోవాల్సి ఉంటది మన జీవో ప్రకారం అయితే 805 దగ్గర తీసుకోపోతాం అంటున్నారు తీసుకోపోవాలి అనుకుంటే వరద జలం కాదు అది ఖచ్చితంగా శ్రీశైలం బ్యారేజ్ నుంచి తీసుకున్న వాటరే దానికి ఖచ్చితంగా తెలంగాణ అబ్జెక్షన్ చేస్తుంది 845 845 తేడా ఏంటో మైసూర్ రెడ్డి గారికి చాలా బాగా క్లియర్ తెలుసు అయితే ఇక్కడ వరద వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఓకే నికర్ జలాలు వర్షాలు పడినప్పుడు ఓకే మరి కరువు వచ్చినప్పుడు ఈ వాటాలు ఎట్లా పంపించేయాల లాస్ట్ మీరు తీసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో క్రాప్ హాలిడే ఇచ్చారు కృష్ణ దీని కింద పరివాహక ప్రాంతం కింద మరి అటువంటి సందర్భాలు వస్తే ఏం చేయాలా కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు ఉన్నటువంటి పట్టుసీమ కట్టేటప్పుడు నానా యాగి చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇదే పట్టుసీమ మీద ఇప్పుడు ఒక కామెంట్ లేదు ఆ వాటర్ కృష్ణా డెల్టాకు వాడుకుంటున్నారు ఆయన అన్నట్టు సీఎం నరసింహరావు అనుకుంటే 20 TMC 30 TMC కాదండి సీఎం గారు దాదాపు 40 నుంచి 50 TMC వాటర్ పట్టుసీమ నుంచి కృష్ణా డెల్టాకు పోతుంది అయితే మనకు పోలవరం కట్టడం వల్ల బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ వాటర్ ను రాయలసీమకు 80 TMC వేయాలన్నది ఒక ప్లాన్ లో భాగం పోలవరం కి సంబంధించి ఆ 80 TMC ప్లస్ ప్రస్తుతానికి ఉన్నటువంటి నికర జలాలు అందామా లేకపోతే ప్రస్తుతానికి వాడుకుంటున్నటువంటి జలాలు అందామా ఏదైనా సరే ఈ 25 30 నగిరి గాలేరు హంద్రీనివ తెలుగు గంగ పోతిరెడ్డిపాడు ప్లస్ పోలవరంది గనక రాగలిగితే అప్ టు ప్రకాశం వరకు 100 నుంచి 120 TMC మనకు అందుబాటులోకి వస్తాయి ఇది వాస్తవం దాన్ని కాదనేది ఏం లేదు ఈ పోల ఇప్పుడు పోతిరెడ్డి మీద మాట్లాడుతున్నది ఏదో పోలవరం మీద అంతే ఫాస్ట్ గా మొదలుపెట్టి ఏమి డిస్ప్యూట్ లేకుండా అతి తెలివిగా మా ఉన్నటువంటి చేస్తున్నటువంటి కేసీఆర్ మాయలో పడకుండా ఇది ఒక ఖచ్చితంగా చెప్పగలుగుతా మైసూర్ రెడ్డి గారు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు ఇది పెద్ద డ్రామా ఇది ఈ డ్రామాలో పడేది ఎవరు పడింది ఎవరు అంటే కాదు వీరిద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇది కేసీఆర్ జగన్ మాట్లాడుకోకుండా నేనైతే నమ్మవు ఎట్లయితే ఇండియా పాకిస్తాన్ ఏదైతే ఎమోషన్స్ ను క్రియేట్ చేసి రాజకీయాలు చేసుకుంటాయో కాంగ్రెస్ పీరియడ్ లో ఇప్పుడు కూడా ఆంధ్ర తెలంగాణలో కేసీఆర్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా వాటర్ అనే ఎమోషన్ ని ముందుకు తీసుకొచ్చేసి ప్రాంతాల మీద చిచ్చు పెట్టి ఆ దాని మీద రాజకీయాలు చేయడానికి గతంలో వాళ్ళ మైనస్ లన్నీ ప్లస్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ఆడుతున్న డ్రామా ఖచ్చితంగా గట్టిగా మధ్యపరిశేదర్ గారు
ఇదొక రాజకీయ క్రీడ అని చెప్పి అంత అంత డ్రామా లేదు అంత డాన్స్ లేదు ఇది ఇది పోలారం ప్రాజెక్ట్ ఇప్పుడు రాయలసీమ నాయకులు అడిగినా తెలంగాణ నాయకులు అడిగినా కూడా ఇది ఇది ప్రాజెక్ట్ ఏదైతే గ్రీన్ ఉన్న గ్రీన్ ఏరియా ఉన్నదో అది ఎగ్జిస్టింగ్ డెల్టా అది గోదావరి నది మీద అది సాటిస్ఫై అవ్వాలి అది స్టెబిలైజ్ అవ్వాలి పింక్ అన్నది లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఆ చివర వైజాగ్ ఇటు చివర ప్రకాశం బ్యారేజ్ దాకా ఉంది పింక్ కలర్ అంతా కూడా కొత్తగా పోలవరం ప్రాజెక్ట్ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ అయిన తర్వాత వచ్చిన ప్రాజెక్ట్ మీద ఈ ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారు ఈ రెండు సాటిస్ఫై అయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత 80 TMC వస్తుంది ఇందాక చెప్పిన మాటే 45 TMC రాయలసీమ తెలంగాణకు వెళ్తుంది 35 TMC మా కర్ణాటక మహారాష్ట్ర ఉపయోగించుకుంటారు అది యాక్సెప్టెడ్ ఇది ఆల్రెడీ యాక్సెప్ట్ అయిపోయింది అందరూ కూడా ఫాలో అవ్వాల్సింది ఈ రోజు ఇది సాటిస్ఫై అవ్వకుండా ఇది స్టెబిలైజ్ అవ్వకుండా గోదావరి నది నీరు కృష్ణానదిలోకి వెళ్ళడం కానీ కృష్ణానది నుంచి రాయలసీమ జిల్లాలో కానీ అవ్వదు ఈ విషయం తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక జిల్లాకి ఇబ్బంది పడకుండా ఉండే ఉద్దేశంతోనే దీని మీద చర్చించకుండా ఇప్పుడు మైసూర్ రెడ్డిగా రాయలసీమ జిల్లా నాయకుడికి లేవనెత్తడం కరెక్ట్ ఆ జిల్లా నాయకుడిగా బట్ ఆంధ్ర రాష్ట్ర సీఎంగా ఉన్నారు ఇది స్టెబిలైజ్ అయిన తర్వాత పట్టిసీమ ప్రాజెక్ట్ అంటే లూటింగ్ ప్రాజెక్ట్ అది టెంపరీ ప్రాజెక్ట్ అది అది అందరికీ తెలుసు పోలవరం ప్రాజెక్ట్ రైట్ కెనాల్ వాడుకుంటున్నారు లెఫ్ట్ కెనాల్ సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉన్నదో 80 TMC బ్యాలెన్స్ చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వారు చెప్తారు ఇదిగోండి అందుకని ఎందుకు ఎందుకు ఎత్తుతారు ఇందాక నీరు ఏదైతే నేను ఇంతవరకు ఎందుకంటే పోతిరెడ్డి పాడు మాట్లాడకూడదని ఊరుకుండా 80 TMC ఎక్కడి నుంచి ఎత్తుతారు అంట 80 TMC నీరు ఉన్నప్పుడు ఎత్తుకుంటాము వాడుకుంటాము ఫ్లడ్ వచ్చిన వాడుకుంటాము అలా కాదు మరి రూల్స్ రెగ్యులేషన్స్ మైసూర్ రెడ్డి అది కాదు కదా చాలా బాగుంది మరి ఈ ట్రైబ్యునల్స్ అన్ని ఎందుకు సుప్రీంకోర్టులు అంత ఎందుకు ఎపెక్స్ కౌన్సిల్ అంత ఎందుకు ఇవన్నీ ఎందుకు ఫ్లడ్ వచ్చింది స్టెబిలిటీ గోదావరి గురించి చెప్పుకొని నేను అభ్యంతరం పెట్ల కానీ 80 TMC ఆడ ఎత్తుతానంటే ఎత్తడానికి ఏంది ఉంది రైట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎత్తడానికి నేను కంప్లీట్ చేస్తాను ఫ్లడ్ లాస్ట్ ఇయర్ 40 ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చెందిన నాయకులందరూ 40 TMC పట్టుకుని వెళ్ళిపోయారు అంటున్నారు అది 10 TMC 20 TMC ఏదైనా ఫ్లడ్ వాటర్ పట్టుకుని వెళ్ళచ్చు ఏదైనా కూడా మైసూర్ రెడ్డి గారు చెప్పారని లేదా చంద్రబాబు నాయుడు చెప్పారని మేము పనిచేయలేము చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి సబ్జెక్ట్ చెప్తాను అయితే కృష్ణా నదిలో నుంచి ఎత్తలేరు అన్లెస్ అంటిల్ సేవ్ అయితేనే ఎత్తుతారు ఏట ఎత్తుతారు ఏట వరదలు వచ్చినప్పుడు అంటే వరదలు వచ్చినప్పుడు నిన్న 44,000 పూజ చేసి ఉంటే ఆడ పట్టుకొని కూడా లేదు అవసరం లేదు కదా ఏడ నిలబెట్టినారు అంట నేను చెప్పేది నేను అడుగుతుంది మాట్లాడింది కాదు కాదు ఎక్కడైనా కానీ అవన్నీ అలకేట్ అయిపోయినాయి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చిందా ఎస్ వచ్చిందా బ్రజేష్ కుమార్ తీర్పు అయిపోయిందా పెండింగ్ లో ఉంది అనుకోండి పెండింగ్ లో ఉంది ఇంక నీకు అలకేట్ అది అలకేషన్ కూడా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ 50% డిపెండబిలిటీలో చేసినారు అంటే బచావతి ట్రిబ్యునల్ కూడా తిరగదోడి 75% డిపెండబిలిటీ తీసి 50% డిపెండబిలిటీ చేసి చేసినారు చేసినాక ఇప్పుడు రెండు ఉన్నాయి సమస్యలు మీరు మేము ఇవ్వము అని అంటారు మీరు ఏం చెప్పినా కానీ రెండు గురాలు సార్ అవుతుంది అందుకే మేము ప్రత్యేక రాయలసీమ అంటా అనేది ఎందుకు అని అంటే ఈ నీళ్ళకు ఆ నీళ్ళకు పెత్తల మాసుకు పీల పండ్లకు ఉన్నట్టుంది అని అంటారులే అంటారనే ఎందుకు వచ్చిన గొడవలు అబ్బా సంఘట కారణమో తింటాంలే ఎందుకు సారికి రోజు ఇది ఎందుకు అని ఆడ బాధపడతారని ఈడ ఎన్న ఎత్తిపోతాడంట ఎన్ని ఎత్తిపోతాడు ఈడ ఉంటే కదా ఎత్తిపోయడానికి 854 కింద ఏముంటుంది చెప్పు ఎన్ని TMC ఉంటాయి 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఉభయత ఒక నిమిషం కంప్లీట్ అయితే మీరే మాట్లాడదు మీ సీఎం గురించి మాట్లాడుతున్నాను మీ పాత సీఎం గురించి మాట్లాడుతున్నాను ఆయన గురించి ఆ రోజు వారు మీటింగ్ అటెండ్ అయ్యారు కాబట్టి ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర సీఎం కన్నా చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో లేవనెత్తిన అంశాలకి ఆ రోజు కేసీఆర్ గారు కమిటీ మినిట్స్లో ఏం రాశారంటే ఫస్ట్ అవార్డ్ వచ్చింది ఏదైతే 811 TMC 512 ఫర్ ఆంధ్రప్రదేశ్ 299 ఫర్ తెలంగాణ ఉంది కదా దానికి విత్ స్టాండింగే దాని వితిన్ దోస్ రెస్ట్రిక్షన్స్ ఓన్లీ నెక్స్ట్ అవార్డ్ వస్తే దానికి లిమిటేషన్స్లోనే నేను కట్టుకుంటానని చెప్పంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారు నెక్స్ట్ అవార్డు ఏదైతే వస్తుందో ఆ అవార్డు కట్టుబడే మేము రాయలసీమ ప్రాజెక్ట్ కూడా కట్టుకుంటున్నాం మీరు అంటున్నారు నీళ్లు ఉన్నాయా లేవా అన్నది ఇప్పుడు నీళ్లు ఉన్నాయా లేవా అన్నది డిబేటబుల్ పాయింట్ అది డిబేటబుల్ ట్రిబ్యునల్ మీరు ఇప్పుడు కృష్ణానదిలో నీరు తక్కువ ఉన్నది అందరికీ తెలుసు కృష్ణానదిలో ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయని తెలుసు నేను చనిపోయిన ఉండు బ్రదర్ చనిపోయిన వ్యక్తి మీద ఆరోపణలు చేయకూడదని నేను ఏదో మనసు కట్టేసుకొని
బాధ ఎందుకు చనిపోయిన వ్యక్తి మీద ఆరోపణలు చేయడం మంచిది కాదని ఈ దినం కృష్ణా నది ట్రిబ్యునల్ కు బజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో మేము అగ్ని నివాకు గాలేరు నగరికి నువ్వు ఎత్తినావు కాబట్టి నీవేమైనా తిట్టుతుంటే నువ్వు ఆయనతో నువ్వే తిన్న నాకు సంబంధం లేదు అగ్ని నివాకు గాలేరు నగరికి తర్వాత వెలుగొండకు వీటికి నీటి కేటాయింపులు అడగమని చెప్పి ఆ దినం అడిగిన ప్రభుత్వం ఏది రైట్ అడిగిన అడగకపోయినా అవార్డు ఇవ్వాలి కదా మేము అడగలేదని అంటున్నారు పెద్దైన ఆ టైంలో అడగలేదు అంటున్నారు అడిగిన అడగకపోయినా ఇవ్వాలి కదా బ్రిజేష్ ట్రిబ్యునల్ అదికంటే మనం అడగకపోతే ఇవ్వరా అది వాదించింది అప్పుడే కదా రైటే రైటే చాలా మంది రెండు సంవత్సరాలు ఆర్గ్యుమెంట్లు జరిగినాయి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర చెందిన అడ్వకేట్ జనరల్ సరిపోడని చెప్పి వేరే సీనియర్ కౌన్సిల్ కూడా పెట్టాం పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకో మాట మీరు అంటున్నారు కదా ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం సరిగా ఆర్గ్యూ చేయలేదు అన్న దాన్ని అదే కదా దానికి నేను సమాధానం లాజిక్ పెట్టాక గోదావరి లాజిక్ అది కాదు స్వామి మీ లాజిక్ వద్దనే వద్దు మీ పంచే వద్దు అంటున్నా మేము ఇప్పుడు చెప్తాను తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారు కాదు కాదు మీ పంచే వద్దు తెలంగాణలో తేనే బతుకుతాం కానీ వాళ్ళు లాజిక్ ఏమిటి నేను చనిపోయిన వ్యక్తి మీద ఆరోపణలు చేయకూడదు నేను అప్పుడు తెలుగుదేశంలోనే ఉన్నా అయినా కానీ నేను ఆ ప్రస్తావన చేయలే నువ్వు అన్నావు కాబట్టి నేను చేయాల్సింది వచ్చింది ఆర్గ్యుమెంట్లన్నీ జరిగింది అప్పుడే ఏది ఏది మేము ట్రిబ్యునల్లో స్టేక్ పోయింది కర్ణాటక ప్రభుత్వము మహారాష్ట్ర ప్రభుత్వం పోయినారు పోయినాక మేము ప్రాజెక్టులు కట్టుకుంటే కట్టుకుంటాం మా డబ్బుతో కట్టుకుంటున్నాము మేము నీళ్ళు అడగమని చెప్పినారు నీళ్ళు అడగమని చెప్పింది ఎవరు రాజశేఖరెడ్డి కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగింది అప్పుడున్నది రాజశేఖరరెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నట్టున్నారు ఇప్పుడు నేను అవన్నీ ఎత్తలేదు కదా ఆ సారాంతం జోలికి పోలేదు అది కాంట్రవర్సీ చేయలేదు బాగుండదనే నేను చేయలేదు నేను అడిగింది సింపుల్గా పిన ఏదో గోదావరి నీళ్ళు వాడుతున్నారా ఇప్పుడు చెప్పు చింతలపూడికి వాడుతున్నారా చింతలపూడికి వాడతారా లేదా రేపు కృష్ణా డిస్ట్రిక్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉండే టైలెండ్ ఆయకట్టుకు 280,000 ఎకరాలకు వాళ్ళిద్దరూ ప్రసాద్ కూడా అన్నాడు ఆయన కూడా అన్నాడు వెంకట్రావు అన్నాడు మీరు కూడా చూసుకోండి 280,000కు మీరు స్థిరీకరణ వాటర్ వాడడం లేదా లేకపోతే పట్టిసీమకు ఏం బోగస్ ప్రాజెక్ట్ ఏమింది అది షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ అన్నాను సార్ పోలవరం ప్రాజెక్ట్ అయిపోతే అయిపోతుంది కదా పోలవరం వచ్చినంత వరకు అదే అంటున్నాను కదా తప్పట్టింది తప్పట్టింది పోలవరం వచ్చినాక పోలవరం ప్రాజెక్ట్ మెయిన్ ప్రాజెక్ట్ కదా పోలవరం వచ్చినాక పోలవరం వాడుకుంటారు ఎన్ని కావాలయా కృష్ణ డెల్టాకు పోలవరం నుంచి పట్టిసీమ కావాలా పోలవరం నుంచి నీళ్ళు కావాలా పట్టుకో ఇటు పట్టుకో ఎన్ని పట్టుకుంటేనే ఉంది అధికారం అది కాదు డెల్టాకు పోలవరం కావాలంట పట్టిసీమ కావాలంట పైన పులి చింతలు కావాలంట ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని తారాడుకోండి గోదావరి కావాలా మేమా ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత నదికి ఇలా తీసుకుని వెళ్తారు ఇది నీళ్లు కృష్ణా నదిలో ఈ కృష్ణా నదిలో నీళ్లు లేవు అందరూ చెప్తున్నారు ఎందుకంటే ఒక చుక్క నీరు లేదు అదే కదా ప్రాజెక్టులు ఎక్కువ డిపెండబుల్ తీసిపోయింది తోడతారంట ఏంది తోడతాడు ఒక మాట ఒక మాట లేవనెత్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి చెందిన నాయకులు ఏమంటున్నారు అంటే చెప్పు తెలంగాణ రాష్ట్ర చెందిన నాయకులు 811 టీఎంసీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటే అది ఏదైతే రేషియో ఆంధ్రప్రదేశ్ 512 ఇచ్చారు తెలంగాణ 299 ఇచ్చారు క్యాచ్మెంట్ ఏరియా గానీ ఫ్లో ఆఫ్ రివర్ ప్రకారం మాకు ఎక్కువ రావాలని మాట్లాడు గోదావరి నేను ఆంధ్రప్రదేశ్ చెందిన నాయకులు మాట్లాడుతున్నా గోదావరి కాదు కాళేశ్వరంలో నుంచి నీళ్ళు ఎత్తబోతాడు పోయి అడుగుపో ఖచ్చితంగా అడుగుతాం ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు అడగలేదు మేము అడిగాము ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రతి చుక్కాన్ని లెక్క పెట్టి చేస్తాం గోదావరి నదిలో కానీ కృష్ణా నదిలో కూడా ఖర్చు పెట్టి చేసి లెఫ్ట్ బ్యాంక్ కెనాలకు ఇంతవరకు కృష్ణా వాటర్ ఆడుకుంటున్నాము రేపు ఆదాయింది అడిగేసాం కదండి కలవకుర్తికి అన్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కోసమే 9 ప్రాజెక్ట్ గురించి అడగడం జరిగింది మీ దెబ్బకు తట్టుకోవాలి మా సీఎం అందరికీ సీఎం మీ పంచే వద్దు పోయిన మీ పంచే వద్దు అని చెప్తున్నాం కదా వచ్చినాయి కదా చింతలపూడికి వాడతారంట మహాసంఘం వాడాలా
ఇక్కడ పట్టసీమ వాడాలా మల పోలవరం నీళ్ళ ఆడికే కావాలా పులిచింతల ఆడికే కావాలా ఇందాక ఏమన్నాడు డెస్టినీ అది ఆ విధంగా ఉన్నది ఎర్లియర్ సీఎంలు ఏం చేసినా కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర సీఎం గా జగన్మోహన్ రెడ్డి మారుద్దాం చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు చెప్పాల్సిందే లేదు ఖచ్చితంగా మేము ఒక్క మాట ఇప్పుడు అద్దేపల్లి శ్రీధర్ గారు ఎంత తప్పు మాట మాట్లాడారంటే కాళేశ్వరం గురించి మాట్లాడితే కాళేశ్వరం మీద కాళేశ్వరంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వంలో 17 ప్రాజెక్టులు తెలంగాణ అక్రమంగా నిర్మిస్తామని చెప్పేసి కంప్లైంట్ చేసింది దేవినేని ఉమ్మ గారి మంత్రిత్వ నేతృత్వంలో. ఆ రోజు జలవనరుల శాఖ మంత్రి కంప్లైంట్ చేసిన మాట వాస్తవము, మేము కోర్టులకు పోయిన మాటము, ట్రిబ్యునల్ కు పోయాము, కంప్లైంట్ చేసాము కాబట్టి కోర్టు ఫుల్ రికార్డ్, ఇది నెంబర్ వన్. నెంబర్ టూ, కాళేశ్వరం అక్రమం అని చెప్పేసి ధర్నా చేసినటువంటి ఈ పెద్ద మనిషి అదే కాళేశ్వరంకి బటన్ నొక్కేసి వచ్చి ఈ రోజు అదే పెద్ద మనిషి వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేస్తాడు అంటే వాళ్ళకి కాళేశ్వరం మీద క్లారిటీ ఉందా? ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్ర అడిగారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మీటింగ్ పెట్టిస్తున్నాం మేము అది తేడా మీటింగ్ పెట్టిస్తున్నాం. మీరిద్దరు మాట్లాడేది మేము ఉన్నామని కేసీఆర్ గారు గురు జగన్ శిష్యుడు గురు శిష్యులు పగలు కుస్తీ రాత్రి దోస్తీ రాజకీయ ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డ్రామాల ఫ్యామిలీ. మీరు తక్కువ మాట్లాడితే మంచిది. భారతదేశంలో ఏదైనా రాష్ట్ర సీఎం బీజేపీ కాకుండా ఏదైనా రాష్ట్ర సీఎం పార్లమెంట్ అది కూడా గ్రహించండి. మరి రాత్రి పొద్దున్న పోస్తే అంటే మరి కేసీఆర్ గారు రాత్రి దోస్తే పొద్దున్న కుస్తీ అది కూడా మీరు డిసైడ్ చేసుకోండి. మాట్లాడుకుంటారు జగన్ గారు గెలుపు కారణం ఎవరంటే మా అందరూ సహకరించారు మా గెలుపుకి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అందులో డౌట్ లేదు. మీ అందరికి ధన్యవాదాలు. రైట్ రైట్ థ్యాంక్ యూ ఒక మాట విజయసాగర్ గారు థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి సిఎల్ వెంకటరావు గారు, థ్యాంక్ యూ అద్దెపల్లి శ్రీధర్ గారు, థ్యాంక్ యూ అండి ఎంవి వైశ్వరారెడ్డి గారు. ఇది ఈనాటి జలపరం స్పెషల్ డిబేట్. ఏదైతే ఈ జలరగడ రోజు రోజుకి రాజుకుండే పరిస్థితి, మరి దీనికి కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్రలో ఎలాంటి చర్చలు జరుపుతుందో, ఏ రకంగా దీన్ని సానుకూలంగా రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదురుతుందో చూడాలి. అయితే మరోపక్క ప్రతిపక్షాలు దీన్ని రాజకీయ క్రీడగా రెండు రాష్ట్రాలు ప్రజలతో ఆడుకుంటున్నాయని మాట్లాడే పరిస్థితి చూస్తూనే ఉండండి. భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.